ఈ భూమిపై సుమారు 70% వరకు నీరు ఉంటుంది. మిగతా 30% మాత్రమే ఖండాలున్నాయి. అంటే 450 కోట్ల సంవత్సరాలు వయసున్న భూమిపై జీవరాశులు ముందుగా పుట్టింది సముద్రాల్లోనే. ఆ తర్వాత వాటిలో కొన్ని భూమిపై రావడం, భూమిపై జీవించడం అలవాటు చేసుకున్నాయి. కప్పలు, పాములు, తాబేళ్లు వంటివి అటు నీటిలో ఇటు భూమిపై కూడా జీవించగలుగుతున్నాయి. ఇలాంటి భూమిపై ఉన్న మహాసముద్రాల్లో నీరు ఇంకిపోవాలంటే 200,000 ఏళ్ళు పట్టవచ్చు. ఆ నీటిని మనం భూమి లోపలికి పంపేందుకు ఓ క్రికెట్ స్టేడియం సైజు ఉన్న పంపుని భూమి లోపలికి వేస్తే అందులోంచి నీరు భూమి లోపలికి పోయేందుకు 200,000 సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా మొత్తం సముద్రాల్లోకి నీరు నిమిషంలో మాయమైతే అప్పుడేమవుతుందో తెలుసా? సముద్రాల్లో నీరు మాయం కాగానే ముందుగా ఈ సమస్యను ఎదుర్కొనేది స్విమ్మర్లు, సైలర్లు, క్రూయిజ్ నౌకల్లోని ప్రయాణికులే. వీరందరిపైన ముందుగా ప్రభావం పడుతుంది. నీరు మాయమైన సెకండ్లలోనే స్విమ్మర్లు డైరెక్ట్ సముద్ర గర్భంలో ఇసుకలో పడిపోతారు. అలాగే నౌకలు కూడా సముద్ర గర్భంలో పడి పేలిపోతాయి. టైటానిక్ లాంటి పెద్ద నౌకలు 30 సెకండ్లలో సముద్ర గర్భంలోని ఇసుకలో పడి ముక్కలైపోతాయి. ఇలా అన్ని నౌకలు ఈ నిమిషంలో పేలిపోతాయి. ఎప్పుడైతే నీరు లేదో సముద్రంలో చేపలు, డాల్ఫిన్లు, తిమింగ్లాలు అన్నీ చనిపోతాయి. తాబేలు వంటివి బతికినా అవి కూడా త్వరలోనే చనిపోతాయి. సముద్రాలు ఉంటే ప్రాంతాలన్నీ ఎడార్లా తలపిస్తాయి. అక్కడ జీవరాశి చనిపోవడం వల్ల కొన్ని రకాల మొక్కలు, మానవులు వాడి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్ వంటివి బాగా కనిపిస్తాయి. అలాగే విరిగిపోయిన నౌకల విడిభాగాలు దర్శనమిస్తాయి. శతాబ్దాలుగా సముద్ర గర్భంలో కూలిన నౌకలన్నీ తర్వాత అందరికీ కనిపిస్తాయి. సముద్రాలు భూ వాతావరణాన్ని చల్లబరుస్తున్నాయి. అవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని లాక్కొని అవి లేకపోతే ఆ వేడి భూమిపైకి వచ్చేస్తుంది. అందువల్ల భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఫలితంగా భూమిలో ఉండే వాతావరణం మారిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో అతి వేడిగా ఎడారిలా, కొన్ని చోట్ల అతి చల్లని అంటార్కిటికలా మారిపోతుంది. ఎక్కడా మనుషులు బతికేందుకు వీలుగా ఉండదు. ప్రత్యక్షంగా నరకం అనిపిస్తుంది. సముద్రాల వలె మేఘాలు కూడా ఏర్పడతాయి. అవే భూమిపైకి వచ్చి వర్షంగా కురుస్తున్నాయి. చెరువులు, నదులు నిండుతాయి. ఎప్పుడైతే సముద్రాలు మాయమైపోతాయో ఆ క్షణం నుంచి మేఘాలు తగ్గిపోతాయి. వర్షాలు పడవు. 97% నీరు లేనట్లే. నదుల్లో ఉన్న 3% నీరు కూడా ఎండిపోతుంది. అది మనుషులు, జంతువులు, చెట్లు, జీవరాశికి ఏమాత్రం సరిపోదు. కొన్ని రోజుల్లో మనుషులతో పాటు జంతువులు చనిపోతాయి. మొక్కలు మాత్రం కొన్ని వారాల పాటు బతికి ఆ తర్వాత అవి కూడా వేడి గాలులకు చనిపోతాయి. కొన్ని నెలల్లో అడవులు పూర్తిగా దగ్ధమై మాయమైపోతాయి. కొన్ని సంవత్సరాలలో భూమిపై జీవం అనేది ఉండదు. అడవులు తగలబడిపోతాయి. భూమిపై క్రమంగా అగ్నిగోళంలా మారుతుంది. భూమిపై ఆక్సిజన్ నానాటికి తగ్గిపోయి ఒకవేళ అప్పటికీ మనుషులు బతకగలిగినా వారికి ఊపిరి ఆడదు. ఆక్సిజన్ అందదు. మండిపోయే ఎండల్ని తట్టుకోలేరు. ఆహారం కూడా లభించదు. క్రమంగా భూమి కూడా శుక్రగ్రహం అంటే వీనస్లా మారుతుంది. ఉడుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ భూమికి సముద్ర జీవాలు జీవాన్ని ఇస్తున్నాయని చాలామంది మర్చిపోతారు. సకల ప్రాణికోటి మనుగడకు అవే ఆధారం కూడా. నీళ్లే. వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మనం తెలుసుకోవాలి. కానీ నిజంగా ఈ విషయమైతే ఎప్పటికీ జరగదు. కానీ ఒకవేళ జరిగితే సిచ్యువేషన్ ఇదే అని చెప్పి చాలామంది అయితే అంతర్ధం చేసుకోవచ్చు.